పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం సోదరులను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. అబద్ధాలు అవాస్తవాలతో తప్పుదారి పట్టించడానికి తాము చిన్నపిల్లలం కాదని ఆయన తేల్చెప్పారు. తమని తప్పుదారి పట్టించడానికి తామేమీ చిన్నపిల్లలం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇది ముస్లింలకు సంబంధించింది కాకపోయి ఉంటే ఆ చట్టంలో మతానికి సంబంధించిన విషయాలను తొలగించండి అంటూ నిలదీశారు. మేము భారతీయులమని నిరూపించే చట్టాలు వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ నిరసనలు చేస్తూనే ఉంటామని ఓవైసీ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ సిఏఏ ప్రత్యేకంగా ఏ మతానికి వ్యతిరేకమైంది కాదని, ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ముస్లిం సోదరులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.